కార్తీక పురాణం పదవ అధ్యాయంలోని కథా విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో అజామీలుడు గురించి తెలుసుకున్నాం కదా. అజామీలుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈ పదవ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి అడుగుతున్నాడు ఏమనంటే, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు అసలు ఎవరు? వాడి పూర్వజన్మం ఎలాంటిది? పూర్వజన్మలో ఎలాంటి పాపాలు చేస్తున్నాడు? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోతే తరువాత జరిగేదేంటి? వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు మునిశ్రేష్ఠుడు ఈ విధంగా చెబుతున్నాడు, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువైన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం మేము అజామీయుడుల్ని తీసుకుని రావడానికి వెళ్తే అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీయుణ్ణి విమానం ఎక్కించి మరీ వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. ఇక మేము చేసేది ఏమీ లేక చాలా దిగులు పడి ఇక్కడికి వచ్చాము అని భయభయంగా యమధర్మరాజుకి యమభటులు విన్నవించుకున్నారు. అవునా, ఎంత పని జరిగింది, ఎప్పుడు ఇదే విధంగా జరగట్లేదే, ఈ విధంగా ఎప్పుడు జరిగిలి ఉండలేదే, అసలు దీనికి బలమైన కారణం ఏదైనా ఉందేమో అని యముడు తన దివ్య దృష్టితో అజామీయుడి పూర్వజన్మ వృత్తాంతమంతా తెలుసుకుని, ఓహో, అదే సంగతి, తన అవసాన కాలంలో నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసున్నాడు, అందుకుగాను విష్ణుదూతలొచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే తెలిసి కానీ తెలియక కానీ మృత్యు సమయంలో హరినామస్మరణం ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది, కాబట్టి అజామీయుడికి వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అనుకున్నాడు యమధర్మరాజు. అజామీయుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతడు తన అపురూపమైన అందం చేత, సిరి సంపదల చేత, బలము చేత గర్విష్టి అయి శివారాధన చేయకుండా శివాలయం యొక్క ధనాన్ని కూడా అపహరిస్తూ ఉండేవాడు. శివుడి విగ్రహం వద్ద పెట్టినటువంటి ధూప దీప నైవేద్యాలని కూడా శివుడికి సమర్పించకుండా దుష్ట సహవాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేటివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా పాదాలు పెట్టి మరీ పడుకుని నిద్రపోయేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అవ్వటం వలన చేసేదేమీ లేక ఆమె భర్త చూసి చూడనట్టు భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకి ఇంటికి వచ్చి పెట్టిందేదో తిని కాస్త అలా తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు అన్నీ నెత్తిన పెట్టుకుని వచ్చి అలిసిపోయి, నాకు ఇవాళ బాగా ఆకలిగా ఉంది, త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అంటాడు. అందుకు ఆవిడ చీదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి కనీసం నీళ్ళైనా ఇవ్వకుండా అతడి భర్త వంత కనీసం అంత కష్టపడి వస్తే కనీసం కన్నెత్తి కూడా భర్త వంక చూడకుండా ఈ బ్రాహ్మణ అర్చకుడిని మనస్సులో తలుచుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ తన భర్తని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండి లెక్క చేయకుండా చీదరించుకోవడంతో భర్తకి కోపం వచ్చి మూలన ఉన్నటువంటి ఒక కర్ర తీసుకుని ఆమెని కొట్టాడు. అంతటా అప్పుడేమైంది, ఆమె భర్త చేతి నుండి కర్రని లాక్కొని భర్తను ఈమెని ఎంత కొట్టాడో అంతకు రెండింతలు కొట్టి బయటికి తోసి బారేసి తలుపులు మూసింది. అప్పుడు చేసేది లేక భార్యపై విసుగు పుట్టేసి ఇక అతడు ఏం చేశాడు, ఇంటి మొహం కూడా చూడకూడదు అని ఆలోచన చేసి దేశాటనికి వెళ్ళిపోయాడు. భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా అని సంతోషించి ఆమె ఏం చేసింది, రాత్రికి బాగా ముస్తాబయ్యి వీధి అరుగు మీద కూర్చొని దారి వంక చూస్తూ కూర్చుంది. ఒక చాకలివాడు ఆ దారిన పోతూ ఉన్నాడు. అతన్ని పిలిచి, ఈరోజు మా ఇంట్లో ఉంటావా, మా ఇంటికి వస్తావా అని కోరింది. అప్పుడు ఆ చాకలి తల్లి, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నేనేమో చాకలివాడిని, మరి నన్ను మీరు ఈ విధంగా పిలవడం అనేది మంచి పద్ధతి కాదు, నేను ఇలాంటి పాపపు పనులు నేను చేయలేను తల్లి అని ఆమెకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఏం చేసింది, వీడెవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు, వీడు అంత అమాయకుడు ఇంకొకళ్ళు లేడని లోపల లోపలే నవ్వుకొని
అక్కడి నుంచి బయలుదేరి ఆ గ్రామంలో శివార్చకుడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధాలా బతిమాలి ఆ రాత్రంతా కూడా అతనితో గడిపి తెల్లారి పొద్దున్న ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపాన్ని గొడిగట్టాను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధాన్ని చేశాను అని పశ్చాత్తాపముంది ఒక కూలివాడిని పిలిపించి కొంత డబ్బులు ఇచ్చి తన భర్తని వెతికి తీసుకురావలసిందిగా పంపింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త ఇంటికి వచ్చాడు. ఆ భర్త పాదాలపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించింది. అప్పటి నుంచి మంచి నడవడికని అవలంబించి తన భర్త అనురాగానికి పాత్రురాలయ్యింది. అలా కొంతకాలానికి శివార్చకుడికి ఏదో వ్యాధి సంక్రమించి రోజు రోజుకి క్షీణిస్తూ చివరాఖరికి మరణించాడు. అతడు రౌరవాది నరక కూపాలలో పడి నానా బాధలు పొంది మళ్ళీ మనుష్య జన్మ ఎత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణోత్తమునికి కుమారుడై కార్తీక మాసంలో నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండటం వలన ఇవాల్టి రోజున ఆ జన్మ పాపాలన్నీ నశించుడి చేత అజామేలుడై పుట్టాడు. ఇప్పటికి కూడా తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠానికి వెళ్ళాడు. బ్రాహ్మణుని భార్య అయిన ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమయాతనలన్నీ పడి ఒక మాలవాణి ఇంట జన్మించింది. అతడు ఆ పిల్ల జన్మరాశి చూపిస్తే తండ్రి గండంలో పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాడు. అప్పుడు అతడు ఆ శిశువుని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలిపెట్టేశాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు ఆ దారిన వెళుతూ ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని వెళ్ళి తన ఇంట్లో తన దాసికిచ్చి పోషించమని చెప్పాడు. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించాడు. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించటం వలన దాన ధర్మాలు, శ్రీహరి కథలను ఆలకించటము, కార్తీక స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనా కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలరు. కాబట్టి కార్తీక మాసంలో వ్రతాలు, పురాణ శ్రవణాలు చేస్తే వాళ్ళంతా కూడా ఇహపర సౌఖ్యాలని పొందగలరు. ఇదంతా కూడా స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాత్యములోని దశమాధ్యాయము 10వ రోజు పారాయణ సమాప్తం. 11వ అధ్యాయంలోని కథా విశేషాలని రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం.